జయశ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న, రెండు ద్వారాలు పక్క పక్కన ఆనుకోవచ్చునా, రెండు ద్వారాలు పక్క పక్కన ఆనుకోవచ్చునా అనే దాని గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే, అసలు ఈ ద్వారాల యొక్క పొజిషన్ అనేది ఇంతకుముందు మనకు చాలా అద్భుతంగా ఉండేది. ఫలానా స్థానంలో పెట్టాలి, ఫలానా కొలత దగ్గర పెట్టాలి, ఈ స్థానాల్లో పెడితే అద్భుత ఫలితాలు వస్తాయి అని చెప్పేసి ఆయా స్థానాల్లో ఏర్పాటు చేసేవాళ్ళు. మనకు పెంకుటిలో చూస్తే అర్థమవుతుంది, ఈ డాబాల యొక్క కల్చర్ బాగా పెరిగిపోవడం వల్ల ఎక్కడ కావాలంటే అక్కడ ద్వారాలు పెడుతూ ఉంటారు. తద్వారా ఏంటంటే, ఒక తలుపు తీసినప్పుడు ఇంకో ద్వారం యొక్క తలుపు మూతపడిపోతూ ఉంటుంది, ఇంకో ద్వారం అనేది క్లోజ్ అవుతుంది సగం వరకు. ఇక్కడ జాగ్రత్తగా కనుక గమనిస్తే, మీరు ఒక ద్వారం తలుపు తీసినారనుకోండి, రెండో ద్వారం మూతపడుతుంది. అది తూర్పు ద్వారం తీస్తే ఉత్తర ద్వారం మూతపడుతుంది, ఉత్తర ద్వారం తీస్తే తూర్పు ద్వారం మూతపడుతుంది. అంటే ఆ విధంగా పక్కపక్కనగా ఏర్పాటు చేసుకోవటం వల్ల టోటల్ గా ఒక ద్వారాన్ని మనం వినియోగించలేకపోతాము, ఒక ద్వారం మాత్రమే వాడతాము. పెట్టడానికి మటుకు రెండు ద్వారాలు ఉన్నాయి సార్, ఉత్తరం తూర్పు అంటారు, నడక మటుకు ఒక ద్వారం నుంచి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఏమంటే, ద్వారాల యొక్క పొజిషన్ పెట్టేటప్పుడు వీలైనంత దూరంగా ఉంచుకోవడం, ఆ యొక్క స్థానాలకు అనుగుణంగా పెడితే రెండు ద్వారాలు కూడా యూటిలైజేషన్ లో కూడా బాగుంటుంది, వాస్తు ప్రకారంగా కూడాను ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేయడం మంచిది. జయశ్రీమన్నారాయణ.